రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇది కొన్ని నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఇలాంటి కరోనా వచ్చి వెళ్ళిపోయి ప్రపంచంలో ఆర్థిక విధానం ప్రతి దేశానికి సంబంధించి ఇది దెబ్బ దాన్ని దెబ్బ తగిలినటువంటి తరుణంలో వీళ్ళిద్దరు కలిసి కొట్టుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రపంచంలో నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధాన్ని ఆపండి వద్దు అనేటువంటి కోణంలో చాలామంది ఇప్పటికి అందరూ అన్ని ప్రయత్నాలు చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు తగ్గుతున్నటువంటి పరిస్థితిలో ఈ యుక్రెయిన్కి సంబంధించి తగ్గట్లేదు, రష్యాకి సంబంధించి తగ్గట్లేదు, ఇప్పుడు జెలెన్స్కీ తగ్గట్లేదు, మరి పుతిన్ తగ్గుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఇకపోతే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే యుద్ధం జరుగుతూ పోతూనే ఉంది, దీని ఎఫెక్ట్ ప్రపంచం మీద పడుతూనే ఉంది, కానీ ప్రాణాలు పోతున్నాయి. కొన్ని వందల వేలు వేలు దాటిపోయింది, పదులు దాటి వందలు దాటి వేలు దాటి మరి లక్షల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే ఒక యుద్ధం వస్తే ఏం మిగులుతుంది? బూడి దప్పితే ఏం మిగలదు, శవాల గుట్టలు దప్పితే ఏం మిగలదు, అరాచకం దప్పితే ఏం మిగలదు అని చెప్పడానికి యుద్ధం ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సూచన కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎంతమంది చనిపోయారు, అసలు యుక్రెయిన్ సైన్యం ఎంతమంది చనిపోయారు, రష్యా సైన్యం ఎంతమంది చనిపోయారు ఈ యుద్ధం మొత్తం మీద జరిగినటువంటి కొన్ని నెలల్లో. దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే నెలలు గడిచిపోతున్న రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి మరి యుద్ధానికి మరి ముగింపు కట్టుపడలేదు, ఇంకెంతకాలం కొనసాగుతుందో కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితులు నెలకొంది, సర్వం కోల్పోతున్న నగరాలు నాశనం శ్మశానాలను తలపిస్తున్నా కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమాత్రం తగ్గటం లేదు, చివరికి చివరి శ్వాస వరకు తగ్గేది లే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్ భారీ సంఖ్యలో సైన్యం కోల్పోయింది. ఇప్పటి వరకు 13,000 మంది యుక్రెయిన్ సైన్యం చనిపోయి ఉంటారని చెప్పి జెలెన్స్కీ సలహాదారులు మైకేల్ బొదులియాక్ చెప్పారు. మరి తమకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 12,500 నుంచి 13,000 మంది సైనికులు చనిపోయారని చెప్పేసి తెలుపుతున్నారు. మరి అంతే సంఖ్యలో మరి సైనికులు కూడా గాయపడడం, అంటే 13,000 మంది చనిపోవడంతో పాటు అంతే సంఖ్యలో తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి సైన్యం కూడా అంతే స్థాయిలో ఉందనేటువంటి కోణంలో మరి ఏ విషయాన్ని కూడా మేము దాచుకోవట్లేదు, చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య మేము చెప్తున్నాం అనేటువంటి కోణంలో మరి యుక్రెయిన్ తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక కాకపోతే అమెరికా ఆర్మీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుమారు 100,000 సైనికులను రష్యా కోల్పోయింది అని చెప్తున్నారు. అదేవిధంగా యుక్రెయిన్ కూడా చాలా పెద్ద సంఖ్యలోనే కోల్పోయింది, సైనికులు కోల్పోయింది అని చెప్తున్నారు. అంటే యుద్ధం ముగించాలని రష్యా యుక్రెయిన్ ప్రపంచ దేశాలన్నీ కోరుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటి ప్రచారం. అంటే టోటల్ ఇక్కడ వెరస్ ఏంటంటే రష్యా సైన్యం కొన్ని లక్షల మంది చనిపోయారనేటువంటి కోణంలో మరి అమెరికా తెలియజేస్తుంది. అదేవిధంగా అంతే స్థాయిలో అంటే దాదాపుగా 100,000 కాకపోయినా ఇప్పుడు చెప్పిన 13,000 అయినా కూడా అంతకంటే ఎక్కువే చనిపోయినటువంటి కోణంలో కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ కనబడుతున్నాయి. మరి ఇది మిగిలిచినటువంటి విధానం, ఇది తీసి పక్కన పెడదాం. ఇక అమాయకుల పరిస్థితి ఏంటి? అసలు ఏ సంబంధం లేకుండా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు మరి వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఆ లెక్కలు ఇప్పుడైతే బయటికి రావు. ఎంత తలకిందులు తపస్సు చేసినా కూడా బయటికి రావు, అవి వచ్చే టైంలోనే వస్తాయి. యుద్ధం ముగిసి చాలా కాలం అయిన తర్వాత తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే ఇంత యుద్ధం జరుగుతుంది, చివరికి బూడిద మిగులుతుంది, శకలాలు మిగులుతున్నాయి, కూలిపోయినటువంటి భవనాలు, గుట్టలు గుట్టలుగా శవాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వినాశనం, ధ్వంసం, విధ్వంసం జరుగుతున్నాయి. మరి జరుగుతున్నటువంటి ఇలాంటి టైంలో మరి ఏంటి అంటే టోటల్గా యుక్రెయిన్కి మిగిలేదు ఏంటి, రష్యాకి మిగిలేదు ఏంటి, ఎక్కడ చూసినా కూడా ఇంకేం పరిపాలించుకుంటారు, ఆ శవాల దెబ్బలు ఏమైనా పరిపాలించుకుంటారా? మరి ఇది ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి ప్రశ్న. కానీ మేము తగ్గేదేలే అని చెప్పేసి రష్యా యుక్రెయిన్ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి యుద్ధం కంటిన్యూ అవుతుంది. మరి ఏమైతే